నమస్తే అండి, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, రేపు మనకి పౌర్ణమి రాబోతుందండి. ఆ పౌర్ణమి రోజున రెండు తేలికైన పరిహారాలు మీరు చేసుకుంటే మీ ఇంట్లో డబ్బు ఎల్లప్పుడూ ఉంటుంది. డబ్బుకు మీరు వెతుక్కోవాల్సిన పరిస్థితి అనేదే రాదు. ఈ రెండు పరిహారాలు కూడా చాలా ఈజీగా ఉంటాయి, ఆచరించగలిగేటివి. అందరూ కూడా ఎవరికైతే డబ్బుకి ఎప్పుడు వెతుక్కోవాల్సిన పరిస్థితి, అంటే నెల అవ్వక ముందే సంపాదించిన డబ్బు అయిపోవడము, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడము, చివరికి ఆఖరికి డబ్బు సరిగ్గా చేతిలో లేక ఎవరినో ఒకరిని అడగడము, ఇలాంటి పరిస్థితి మీకున్నప్పుడు, ఇంకాను ఏదో ఒక అనారోగ్య సమస్యతో డబ్బులు ఖర్చు అయిపోవడము, అలానే కుటుంబంలో మనశ్శాంతి అనేది లేకపోవడం జరుగుతుంది. ఇంకా మీరు వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, కానీ చేతిలో నయా పైస అనేది మిగలటం లేదు. ఈ విధంగా మీలో ఎవరైతే బాధపడుతున్నారో ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి. ఇక్కడ చెప్పే పరిహారాలు చిన్న పరిహారాలండి, రెండు పరిహారాలు ఇవి. ఈ పరిహారాలని సోమవారం రోజున వచ్చే పౌర్ణమి రోజుననే కాదండి, ఏ పౌర్ణమికైనా సరే మీరు చేసుకోవచ్చు. ముందైతే మొదటి పరిహారం చెప్తానండి. ఈ పరిహారాన్ని మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు. మీ ఇంట్లో సత్యనారాయణ పటం ఉన్నా, లేదంటే లక్ష్మీనారాయణ పటం ఉన్నా, లేదా నారాయణుడి యొక్క సింగిల్గా ఉన్న పటం ఉన్నా పర్వాలేదండి, లేదంటే ఇద్దరుగా ఉన్న పటం ఉన్నా పర్వాలేదు. అదే రాముల వారిది అనుకోండి, రాముల వారి పట్టాభిషేకంది కానీ, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి వారిది కానీ, కృష్ణుడిది కానీ, ఎవరిదైనా పర్వాలేదండి. స్వామివారి పటం ఏది ఉన్నా కానీ మీ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని. ఒకవేళ ఇంటి దగ్గర చేసే అవకాశం లేకపోతే దేవాలయంలో కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది చెప్తానండి. అన్ని వివరాలు కూడా మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, ఆఖరి వరకు చూడండి. లేదంటే మీరు చాలా పాయింట్స్ని మీరు మిస్ అవుతారు, సరిగ్గా అర్థం కూడా కాదండి. ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా? ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను రెండు విధానాలు చెప్తానన్నాను కదండి. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు డబ్బు అనేది వస్తుందండి, అంటే మీరు కోరుకున్నంత డబ్బు రావడానికి మార్గాలు తెలుస్తాయి. మీ మనసుకు ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో వాటి నుంచి మీకు తక్షణమే ఉపశమనం కలుగుతుంది. ఈ పరిహారం అనేది అంత అద్భుతంగా పనిచేస్తుందండి. మీరు సోమవారం రోజున, పౌర్ణమి రోజున మీరు చక్కగా స్నానం చేసుకొని ఆ రోజున ఖచ్చితంగా నియమ నిబంధనలు అయితే పాటించాలండి. ఇక్కడ నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు చెప్పే పరిహారాలను అయితే మీరు చేయకండి. అలానే మీ వెంటన ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ కానంత వరకు కూడా ఈ పరిహారాలు మీరు చేయకూడదు. మిగతా వారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చండి. ఇక మీరు ఆ రోజున చక్కగా స్నానం చేసుకొని మీ ఇంటి దగ్గర తులసి మొక్క ఉంటే ఆ తులసి మొక్క దగ్గర చక్కగా ఆవునితో దీపారాధన చేసుకోండి. ఉదయము చేసుకోండి, సాయంత్రము చేసుకోండి. ఉదయం మీరు ఎన్ని గంటలకు చేయాలంటే 4 గంటల నుంచి 9 గంటల లోపుగా దీపారాధన చేసుకోండి. ఇక ఆ రోజున సోమవారం రోజున చక్కగా తలస్నానం చేసుకొని ఆ విధంగా దీపారాధన చేసేసుకుంటారు కదండి, తర్వాత మీరు స్వామివారి దగ్గర చక్కగా దీపారాధన చేయాలండి. ముందుగా మీరు తులసి దళాలతో స్వామివారి పటానికి పెట్టండి, లేదంటే ఒకే ఒక రెండు తులసి దళాలైనా సరే స్వామివారి దగ్గర పెట్టండి. ఇక స్వామివారి ముందు ఆవునీతితో దీపారాధన చేయండి. మీరు దీపారాధన చేయడానికి ముందే గంధంతో అప్రమిదికి బొట్టు పెట్టండి. తర్వాత మీరు దీపారాధన చేసుకోండి. ఒక రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఇక ఆ దీపం లోపల మీరు చిటికెడు పసుపు, ఒక రెండు యాలకులు, చిటికెడు పచ్చ కర్పూరాన్ని ఆ దీపం లోపల వేయాలి. ఈ విధంగా దీపారాధన చేసేస్తారు. ఆ విధంగా అన్నీ వేసేస్తారు. ఆ తర్వాత సుగంధభరితమైన పువ్వులతో స్వామివారిని అలంకరింప చేయండి. తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా చెప్పుకోండి. మీ మనసుకు సంబంధించిన అన్ని కోరికలు కూడా చెప్పుకోండి. తర్వాత స్వామివారికి పాయసాన్నాన్ని ప్రసాదంగా నివేదించండి. కాకపోతే ఇవన్నీ కూడా పరిహారానికి ముందే సిద్ధం చేసి పెట్టుకోండి. ఒకవేళ ప్రసాదం చేసేంత విసులుపాటు లేకపోతే మీకు పటికి బెల్లం కానీ, లేదంటే బెల్లమైనా సరే స్వామివారికి సమర్పించండి. లేదా అరటి పండ్లనైనా సరే మీ యొక్క ఓపికను బట్టి పెట్టండి. ఈ విధంగా మీరు చేయండి. అలానే స్వామివారి పటం దగ్గర ఒక కాపర్ గ్లాసులో కానీ, లేదంటే వెండి గ్లాసులో కానీ కాస్తంత నీరు పెట్టి స్వామివారి దగ్గర పెట్టండి. ఇక ఆ రోజున ఉదయం సాయంత్రం ఇప్పుడు చెప్పిన విధంగా దీపారాధన చేసుకోండి. ఇలా మీరు ఇంటి దగ్గర చేసుకోవాలి. ఒకవేళ ఇంటి దగ్గర చేయలేని పరిస్థితి మీకుంది, అలానే తులసి మొక్క కూడా లేదు మీకు, అప్పుడు మీరేం చేస్తారంటే దేవాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి తులసి మాలను సమర్పించండి. సమర్పించిన తర్వాత స్వామివారికి సంబంధించిన నామాన్ని ఒక 10 నిమిషాలైనా సరే అక్కడ చక్కగా కూర్చొని మీ యొక్క కోరిక అనేది చెప్పుకొని మనసులో తలుచుకోండి.
అదే ఇంటి దగ్గర ఇందాక చెప్పిన విధంగా మీరు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుని స్వామివారికి నైవేద్యం పెట్టి పూజ చేసుకోండి. ఒకవేళ అలా చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు దేవాలయంలో చెప్పిన విధంగా చేయండి. సరేనండి, ఇక రెండవ పరిహారం చెప్తాను. ఇక్కడ ఆ రోజున చేసుకునేది, మీరు సోమవారం రోజున సాయంత్రం మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగం దగ్గర కానీ, ఒకవేళ మీ ఇంట్లో శివలింగం లేనప్పుడు శివాలయానికి వెళ్ళి కూడా చేసుకోవచ్చండి. ముందు శివాలయానికి వెళ్ళి ఎలా చేసుకోవాలో చెప్తానండి. మీరు శివాలయానికి వెళ్ళడానికి ముందుగా ఒక రెండు కానీ, మూడు కానీ, తొమ్మిది కానీ, 21 కానీ, ఒక్క మారేడు దళమైనా సరే పర్వాలేదండి తీసుకోండి. ఎన్నైనా పర్వాలేదండి, ఒక్కటైనా సరే కనీసం తీసుకోండి. ఆ మారేడు దళాన్ని శివాలయానికి తీసుకువెళ్ళండి. అయితే మీరు మారేడు దళాన్ని అక్కడికి శివాలయానికి వెళ్ళినప్పుడు మీరు చక్కగా ఆ మారేడు దళానికి గంధం రాయండి. అంటే మూడు రేకులు ఉంటాయి కదండి, ఆ మూడు రేకులకు కూడా చక్కగా గంధం రాయండి. ముందుగా అక్కడ దేవాలయానికి వెళ్ళిన తర్వాత నంది ఉంటుంది కదండి, ఆ నంది దగ్గరికి వెళ్ళి ఆ నంది యొక్క చెవిలో మీ యొక్క కోరిక చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఈ దళం ఉంది కదండి, గంధం రాసిన దళం ఉంది కదా, దాన్ని మీరు తీసుకువెళ్ళి శివభగవానుడికి సమర్పించండి. అక్కడ పూజారి గారు ఉన్నారనుకోండి, పూజారి గారికి చెప్పి స్వామివారికి సమర్పించండి అని చెప్తే ఆయన సమర్పిస్తాడండి. ఈ విధంగా గంధం రాసి స్వామివారికి సమర్పిస్తే ఐశ్వర్యము, మానసిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తొలగిపోతాయండి. ఎవరైతే శివాలయంలో ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకుంటారో, ముందుగా మీరు దీపారాధన చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన విధంగా మారేడు దళానికి గంధం రాసి స్వామివారికి సమర్పించండి. ఐశ్వర్యము, ఆనందము, సంతోషము, సుఖము కలుగుతాయండి. అలానే ఇంటి దగ్గర చేసేవారు అనుకోండి, దీపారాధన చేసుకొని గంధం రాసిన ఆ మారేడు దళాన్ని స్వామివారికి సమర్పించండి. ఇదంతా కూడా పౌర్ణమి రోజున చేయాలండి. ఆ శివభగవానుడికి సాయంత్రం పూట ఈ విధంగా చేయాలండి. అదే శ్రీమన్నారాయణుడికి అనుకోండి, మీరు రెండు పూట్ల చేయాలి. అలానే తులసికోట దగ్గర కూడా రెండు పూట్ల కూడా దీపారాధన చేయాలి. విష్ణు సహస్రనామం చదవడం వస్తే కనుక తప్పకుండా చేదవండి. ఆ రోజున సాయంత్రం సమయంలో మీరు దీపారాధన చేసిన తర్వాత ఉదయం ఏ విధంగా నైవేద్యం పెడతారో సాయంత్రం కూడా అదే విధంగా నైవేద్యం పెట్టండి. అలా నైవేద్యం పెట్టిన ఆ ప్రసాదాన్ని అయితే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోండి. ఎవరైతే ఇంట్లో శివలింగానికి మారేడు దళాన్ని సమర్పించారో, మీరు ఆ మారేడు దళాన్ని ఇంటి దగ్గర ఉన్నవారు మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి. అలానే వ్యాపారస్తులు మీరు అనుకోండి, మీ యొక్క గల్లాపెట్టులో పెట్టుకోండి. అదే మీరు ఉద్యోగస్తులు అనుకోండి, మీతో పాటు ఒక చిన్న పాలిథిన్ కవర్లో ఆ మారేడు దళాన్ని పెట్టుకుని మీ బ్యాగులో పెట్టుకోండి. ఇక మీరు శివాలయానికి వెళ్ళి అక్కడ మీరు బిలవదళాన్ని ఇస్తారు కదండి, ముందుగా మీరు ఆ పూజారి గారికి ఇదంతా కూడా చెప్పి అక్కడ ఇచ్చిన తర్వాత మేము తర్వాత రోజు వచ్చి ఆ బిలవదళాన్ని తీసుకుంటామండి అని ఆ పూజారి గారికి చెప్పుకోండి. ఆ తర్వాత మీరు పౌర్ణమి రోజున ఇచ్చిన తర్వాత ఇక ఆ రెండవ రోజున శివాలయంలో ఉన్న అక్కడ ఉన్న బిలవదళాన్ని ఇంటికి తెచ్చుకోండి. ఇందాక చెప్పుకునే విధంగా డబ్బులు దాచుకున్న ప్రదేశంలో కానీ, లేదంటే వ్యాపారం చేసేవారు అనుకోండి, మీ గల్లాపెట్టులో కానీ పెట్టుకోండి. ఈ విధంగా మీరు చేయడం వల్ల ఐశ్వర్యము, యోగము ఖచ్చితంగా కలుగుతాయండి. దీనిని మీరు ప్రతి పౌర్ణమికి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయండి. పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి. ఇంటి దగ్గర చేసిన, దేవాలయం దగ్గర చేసిన ఈ చిన్న ప్రయత్నం చేసి మీరు ఫలితాన్ని పొందండి. శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా మీరు నంది చెవిలో మీ యొక్క కోరిక చెప్పుకొని అలానే బిలవదళాన్ని సమర్పించి తెచ్చుకుంటే విశేషమైన ఫలితం ఉంటుందండి. అద్భుతమైన ధనం, సుఖం, ఐశ్వర్యం ఇవి పొందాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయండి. మీరందరూ కూడా మంచి ఫలితాలు పొందాలని నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేదైనా చెప్పాలనుకున్నా, ఇంకా ఎలాంటి డౌట్స్ అనేటివి రాకుండానే నేను క్లియర్గా చెప్పాననుకుంటున్నాను. ఏదైనా అడగదలుచుకుంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంతవరకు మీరు లైక్ ఇవ్వకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.